దేశ చరిత్రలో ఎన్నడు కని విని ఎరుగని రీతిలో ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక విధాల నిరుద్యోగులకి ఉద్యోగ వసతి ఏర్పాటు చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఎందుకో ప్రతిదానికి ఏ మంచి పని చేసినా సరే ఈ రాష్ట్రంలో విమర్శించడానికి అలవాటు పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం ఏ పని చేసినా సరే బురద దళాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రత్యేకించి ఈ అంశాన్ని నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తీసుకుని వాళ్లతో ఏదో ఒక విధంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచనతో నిరసన కార్యక్రమాలను రకరకాలైనటువంటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రకటనలు ఇస్తూ ఈరోజు చేయడం అనేటువంటిది నిజంగా సిగ్గు చేయటనేటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాల్సింది తన పదవీ కాలంలో దాదాపుగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఈ మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఉమ్మడికి సంబంధించి 9 సంవత్సరాలు పనిచేశాడు. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన హయాంలో ఇచ్చినటువంటి వాటిని లెక్క చెప్పమంటే చెప్పేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. ఎప్పటికప్పుడు వర్చువల్ మీటింగ్స్ అని పెడుతూ లోకేష్ లాంటి వ్యక్తి చేసేటువంటి వాటికి ఆయన సమాధానంగానే వివరణ కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. మా దగ్గర ఉన్నటువంటి వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 8048 మందికి కేవలం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత దాదాపుగా ఒక సచివాలయానికి సంబంధించే ఒకే విడతలో 121518 మందికి ఈరోజు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సచివాలయాలకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించిన వెంటనే చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఒక లేనిపోయినటువంటి విమర్శలకు దారితీసేటువంటి విధంగా నిరుద్యోగుల మనోభావాలు గాయపరిచేటువంటి విధంగా ఒక దుష్ప్రచారానికి తెరదీసింది. ఇవన్నీ రికమెండేషన్ మీద ఇస్తారు కాబట్టి ఇవి ఎక్కడా కూడా ప్రతిభావంతులకు ఎవ్వరు అని చెప్పి వాటన్నిటిని తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిభకు పెద్దపీటం వేస్తూ ఈరోజు వాళ్ళకు సంబంధించి పారదర్శకంగా ఎవ్వరు కూడా చేయి చూపించేటువంటి విధంగా కాకుండా ఎక్కడా కూడా రికమెండేషన్లకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు ఇవ్వకుండా విమర్శలకు తావు ఇవ్వకుండా ఈరోజు వాటిని భర్తీ చేయడం జరిగింది. అతి తక్కువ కాలం 2 సంవత్సరాల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 184000 ఉద్యోగాలు ఇచ్చాం. 121518 మందికి సచివాలయాలకు ఒకేసారి ఒకే విడతలో ఎన్నడూ లేనటువంటిది. ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి అసాధారణమైన నిర్ణయం ఈరోజు నిరుద్యోగులకు అండగా నిలిచినటువంటి సందర్భం. దానితోపాటు ఈరోజు 51387 మంది ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని ఒక్క మాట మాట్లాడకుండా ప్రభుత్వంలో చిరునవ్వుతో ప్రభుత్వంలో విలీనం చేసుకుంటూ వాళ్ళ పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచడం జరిగింది. ఒక్కసారి లెక్క చూస్తే ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో 184000 ఉద్యోగాలు కల్పించడంతో పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద 19791 అంటే సుమారు 20000 ఉద్యోగాలు, 4 లక్షలు దాదాపుగా అవుట్ సోర్సింగ్ కింద అంటే 6,04,000 ఉద్యోగాలు, 6,03,756 ఉద్యోగాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, లేదు బయటకు వచ్చి చెప్పమనండి, ఈరోజు చెప్పేటువంటి వాళ్ళకి మాట్లాడేటువంటి వాళ్ళకి ఈరోజు రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రకటన చేసేటువంటి చంద్రబాబు నాయుడికి లోకేష్ నాయుడు చెప్పాల్సింది మా హయాంలో ఇదిగా ఈయన ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని ఏ రోజైనా నోరు తెరిచి చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యక్తులకు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచమైనటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం అంటే ఈరోజు ఆయన మనసులో మాట అనే ఒక పుస్తకంలో ఉద్యోగస్తుల గురించి కూడా రాశాడు. వ్యవసాయం గురించి ఏ విధంగా రాశాడో ఉద్యోగస్తుల గురించి కూడా రాశాడు. ఆయన ఏమని సెలవు ఇచ్చాడు అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి కాలం చెల్లింది అని చెప్పి రాశాడు. దాంతోపాటు రెవెన్యూ, పోలీసు, విద్యుత్ లాంటి శాఖలలో అవినీతి విచ్చలవిడైపోయింది అని చెప్పి రాసుకున్నాడు. కాబట్టి వీటిని నియంత్రించాలి అంటే ఇతర దేశాల్లో మాదిరిగా ప్రైవేటైజేషన్ ఒక్కటే మార్గం, ప్రభుత్వ ఉద్యోగాలకి స్వస్తి వలికి ప్రైవేటైజేషన్ చేసి అవుట్సోర్సింగ్ కిందనో కాంట్రాక్ట్ కిందనో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తీసుకుంటే వాళ్ళు జవాబుదారీతనం పెరిగి సోమరితనం తగ్గుతుంది. కాబట్టి ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతే తప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయదు. ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తే ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మరింత సోమరిపోతుల్లాగా తయారయ్యి అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి ఉద్యోగాల గురించి ఉద్యోగాలు ఇచ్చేదాని గురించి మాట్లాడాడు. ఈరోజు మేము చెప్తున్నాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏంటి, డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమైతే నోటిఫికేషన్స్ ఇస్తారో అరేజింగ్ వేకెన్సీస్ని బట్టి
వాటిని బట్టి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంది ఈ సంవత్సరం తక్కువ ఉండొచ్చు వచ్చే సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం దాని ద్వారా ఈ రోజు అందర్ని కూడా ఈ రోజు జాబ్ క్యాలెండర్ పరంగా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు ఇస్తానని చెప్పాం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియలో వచ్చే సంవత్సరం వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ మరలా విడుదల అవుతుంది అరేజింగ్ వేకెన్సీస్ వస్తాయి దాని బట్టి నోటిఫికేషన్స్ ఇస్తారు డిపార్ట్మెంట్స్ దాని బట్టి ఉద్యోగాలు పెరుగుతాయి కాబట్టి ఈ రోజు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో నోటిఫికేషన్స్ ని బట్టి ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎప్పుడు ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి వ్యక్తి సరిగ్గా ఉద్యోగస్తుల గురించి పట్టించుకోనటువంటి వ్యక్తి ఈ రోజు రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేస్తే వాళ్ళ ఉత్తులో వాళ్ళ మాయలో వామపక్షాల లాంటి పార్టీలు కూడా ఈ రోజు జతకలవడం పడిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఎవరికైతే ఉందో దళారీలతో సంబంధం లేకుండా ఎవరు దళారీలను ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేకుండా ఒకటో తేదీ కల్లా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి జీతపత్యాలు చెల్లించడానికి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది అందుకనే నేను ఈరోజు వామపక్షాలను కానీ ఇతర రాజకీయ పార్టీలను కానీ స్పష్టంగా ప్రశ్నించేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాడు 234,000 మందికి నేను ఉద్యోగాలు ఇస్తాను అన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్పాడు ఏ రోజైనా వాటి గురించి మాట్లాడి ఆ ఖాళీలు గతంలో నింపినటువంటి పరిస్థితి ఉందా ఎందుకు ఆ రోజు ఎవరు ప్రశ్నించలేకపోయారు ఎందుకు ఆ రోజు ఏమీ మాట్లాడలేకపోయారు ఎందుకు ఆ రోజు నోరు విప్పలేకపోయారు ఈరోజు ఒక మాట చెప్పాడే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాడా నిరుద్యోగ భృతి ఇచ్చాడా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వనటువంటి చంద్రబాబుని ఈరోజు నిలదీశారా లేదా ఎందుకు నిలదీయలేకపోయారు ఎప్పుడన్నా నిలదీశారా